పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. పీకేని ఎన్నికల వ్యూహకర్తగా మమతా బెనర్జీ నియమించుకునే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 2021లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా విజయం సాధించడానికి మమత ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మమతను పీకే కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రశాంత్ కిషోర్కు చెందిన ఐప్యాక్ సేవలను వినియోగించుకోవాలని ఆమె చూస్తున్నట్లు సమాచారం. కాగా ఏపీలో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పీకే పనిచేసిన విషయం తెలిసిందే. ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో వైసీపీ భారీ విజయాన్ని అందుకుంది. నచ్చితే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇంట్రెస్టింగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన కనిపిస్తున్న గంట సింబల్ నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ మీకు చేరిపోతాయి.